చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. ఇది పెసరపిండి మినపిండి మిక్సింగ్ అండి. ఇది చూస్తే నోరూరిపోతుందండి. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చెప్తాను. తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో అండి, రాజమండ్రి దగ్గర గల హుకుంపేట గ్రామంలో హైవే పక్కన ఉంటుందండి పాకలో టిఫిన్ అండి. ఇది పాకలో టిఫిన్ అన్న పేరే కానండి, దీంట్లో టిఫిన్ రుచి అయితే ఇంద్రభవనంలో ఉంటుందంట అండి. అది ఎంతవరకు నిజమన్నది మనం టేస్ట్ చేసి చెప్తామండి. ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, అక్కడ ఏం టిఫిన్ దొరుకుతుంది, ఇక్కడికి ఎలా రావాలి, ఈ అడ్రస్ ఏంటన్నది ఉంటుందండి. పదండి వీడియోలోకి వెళ్దాం. నేనైతే కలుపట్టు ఉప్మా ఆర్డర్ ఇచ్చానండి. మామూలుగా పెసరెట్టు ఉప్మా కామన్ కదండి, ఇక్కడ కలుపట్టు ఉప్మా చాలా ఫేమస్ అంట. కలుపట్టు అంటే ఏం లేదండి, ఇది పెసరపిండి మినపిండి కలిపేస్తారు. మనం కలుపట్టు ఉప్మా తెచ్చుకున్నామండి. ఉప్మా క్వాంటిటీ కూడా బాగా వేశారండి, ఉల్లిపాయలు వేశారు. ఇది పెసరపిండి మినపిండి మిక్సింగ్ అండి. ఇది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. మనం పెసరెట్టు ఉప్మా ఉల్లి దోశ ఈ రెండు కలిపి తిన్నట్టుందండి, చాలా బాగుందండి. రెండు టేస్ట్లు అయితే నోట్లో ఆడుతున్నాయి. ఆ బొంబాయి చట్నీ శనగపప్పు చట్నీ కలిపి తింటే ఉంటుందండి, సూపర్ అదిరిపోయింది అన్నమాట. నిజంగా ఇది చూడడానికే పాకేనండి, అసలు రుచులు అయితే ఇంద్రభవనం లాగానే ఉంది. ఇది మనకు వచ్చేసి 5 రూపాయలు పడిందండి. 5 రూపాయలకి కలుపట్టు ఉప్మా ఇస్తున్నారంటే చాలా గ్రేట్ అండి. మనకి టౌన్లో మినిమం 40 రూపీస్ పెట్టాల్సి వస్తుందండి. టేస్ట్ కూడా అంత మాత్రమే ఉంటుంది. ఇది ఎంత టేస్ట్ ఉందంటే వేరే లెవెల్ ఉందన్నమాట. పెసరెట్టు ఉప్మా అది అంటే చాలా హెవీ అయిపోతుందండి, కడుపు ఫుల్ అయిపోతుంది. ఇది ఏంటంటేనండి చాలా స్మూత్గా వెళ్తుంది అనమాట, ఏవి అయిపోద్ది అన్న ఫీలింగే రావట్లేదు అనమాట. రెండు పెసరెట్లు అట్ టైం తినేవచ్చండి ఇలాగా కలుపట్లు. రాజమండ్రి వాసులు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి ఒకసారి ట్రై చేయండి. నేను ఎంతవరకు నిజం చెప్తున్నాను అనేది మీ మాటల్లోనే మీరు చెప్తారు. ఇక్కడ మైసూర్ బజ్జీ ఇడ్లీ కూడా ఫేమస్ అంటండి. నెక్స్ట్ అవి వేసుకుని అవి కూడా టేస్ట్ చెప్తాను మీకు. వేడివేడిగా వచ్చినాయండి బజ్జీలు అయితే. ఓకే, ఇడ్లీ అయితే వేడివేడిగా ఉందండి. బా బొంబాయి చట్నీ కూడా వేడిగా ఉందండి. ఇడ్లీ బొంబాయి చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. ముందు ఇడ్లీ తినేస్తాము, తర్వాత బజ్జీ చెప్తాను. ఇక్కడైతే పచ్చళ్ళు మనమే వేసుకోవచ్చండి, అన్లిమిటెడ్, ఎవరో అబ్జెక్షన్ చెప్పరు. ఇదేం పచ్చడమ్మా? ఇది అమ్మా, ఇది టమాటా చట్నీ. టమాటా రేట్లు అధికంగా ఉన్నా సరే టమాటా చట్నీ ఇస్తున్నారండి, చాలా గొప్ప విషయం. మీరు చూసుకుంటే 4 మైసూర్ బజ్జీలు 2 ఇడ్లీ అండి, ఫుల్ చట్నీ ఉంది. ఈ ప్లేట్ మీరు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మ్యాక్సిమమ్? మీ ఉద్యమం చెప్పండి. కేవలం 20 రూపాయలు అండి ఈ ప్లేట్. ఇలాగా 20 రూపాయలకి ఇన్ని ఐటమ్స్ నేను ఇక్కడే చూస్తున్నానండి. ఈ 4 బజ్జీలు 20 రూపాయలు తీసుకుంటారండి, తక్కువలో తక్కువ. శనగపప్పు చట్నీ టమాటా చట్నీ అండి, అది రెండు కలుపుకున్నాను. బజ్జీ అయితే వేరే లెవెల్ ఉందండి. మామూలుగా మనం బజ్జీ చాలామంది
లోపల దుద్దలేదారండి. మరి ఏంటో పిండి కలపడం రాక తెలుగు కానీ ఇక్కడ మట్టుకి లోపల కూడా తినవచ్చండి. చాలా ఎక్సలెంట్గా ఉంది, స్మూత్గా ఉంది టిఫిన్. చాలా బాగుందండి. బజ్జీలో ఏం కలిపారో కానీ టేస్ట్ అదిరిపోయింది. నిజంగా పిండి కలపడంలో ఉంటుందండి, చాలా ఎక్సలెంట్గా కలిపారు. చాలా బాగుందండి, ఎక్సలెంట్. ఇప్పుడైతే నేను ఇడ్లీ బొంబాయి చట్నీ టేస్ట్ చేసి చెప్తానండి. బా కాలుతున్నాయండి, వేడివేడిగా ఉంది. ఇడ్లీలో అయితే ఇంకా పూలేనండి, అంత మృదువుగా ఉన్నాయి, అంత మెత్తగా ఉన్నాయి. మనం ఇంట్లో చేసిన టిఫిన్కే చాలా పేర్లు పెడతామండి. ఈ విధంగా చెప్తే, ఈ విధంగా ఇంట్లో చేస్తే వాళ్ళ పేర్లే పెట్టడం, ఇంక ఇంట్లోనే తింటాం అన్నమాట. అంత బాగా చేశారు. మనం కస్టమర్ గారి దగ్గర ఉన్నానండి. ఆయన అడిగి ఆయన మాటల్లోనే ఆ టిఫిన్ యొక్క ప్రత్యేక ఆ టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది తెలుసుకుందామండి. మీ పేరండి? షేక్ సలీమ్. మీది ఎవరండి? ఇక్కడైనా ఒక మీట. మీరు ఎంతకాలం నుంచి వస్తున్నారండి ఈ పాకలో టిఫిన్కి? నేను వచ్చే 10 సంవత్సరాలు అవుతుంది. అవునండి, అప్పటి నుంచి మీరు వస్తున్నారు ఇక్కడికి? ఓకే. పది నాన్నగారు ఉన్నప్పుడు కానీ చాలా. అవునండి. ఓకే. ఇక్కడ మీకు నచ్చే అత్యంత పదార్థం ఏంటండి? ఈ తక్కువ రేటుకు వచ్చి ఈ రోజులకు వచ్చి ఇంకా ఆ టిఫిన్ మించిన టిఫిన్ రాజమండ్రి ఎక్కడ దొరకదు మనకి. ఓకేనండి. ఈయన అయితే కట్టగానే చెప్పారు. అదేంటంటే నేను తిన్నాను కాబట్టి ఈయన మాట నేను నమ్మగలుగుతున్నాను అండి. చాలా బాగుంది అయితే టిఫిన్. అయితే దోశ కానీ, బోండా కానీ, ఇడ్లీ కానీ ఏది తిన్నా ఈ రోజు ఈ రోజులకి ఈ రేట్లకి ఆ టిఫిన్ రాజమండ్రి ఎక్కడ దొరకదు. ఓకేనండి. ఈయన అయితే చాలా అత్యంతంగా ఇష్టపడుతున్నాడండి ఈ టిఫిన్. అయితే చాలా బాగా చెప్పారండి రివ్యూ. ఓకేనండి, థ్యాంక్ యూ. పాకలో టిఫిన్ యాజమాన్యం వారి దగ్గర ఉన్నామండి. ఏమండి ఇది పాకలో టిఫిన్ అంటారండి, దీని అసలు పేరేంటండి? శ్రీరామ్ గారు హోటల్. శ్రీరామ్ గారు హోటల్ అండి. శ్రీరామ్ గారు ఎవరండి? మీ తాతయ్య గారు అండి. మీరు మనవడు. మీ పేరండి? చిన్నబాబు. మీరేం చేస్తూ ఉంటారండి ఇక్కడ? ఇది మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఓకేనండి. ప్రజెంట్ అయితే ఇన్ని రేట్లు పెరిగిపోయినాయండి, ఆయిల్ పట్టుకుంటే కాదు చూస్తేనే సాగు కొడుతుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇంత తక్కువ రేటుకు అందించగలుగుతున్నారండి, అసలు ఏంటండి కదా, అసలు మీకు ఏమైనా గిట్టుబాటు అవుతుందా అసలు ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి? డబ్బులతో కాదండి, మామూలుగా జనాలకి ఏదో చెయ్యాలి అన్న ఒక ఉద్దేశంతో తక్కువకే పెట్టాం. మాకు నష్టం వచ్చినా ఇందులో సరిపెట్టుకుంటాం. ఓకేనండి. నేను అన్న దాన్ని బట్టి అండి ఈ శ్రీరాములు గారు కూడా ఇదే ఆలోచనతో ఉండేవారంటండి, వాళ్ళ మనవాళ్ళు కూడా అదే ఆలోచనతో కొనసాగిస్తున్నారండి. చాలా గొప్ప విషయం అండి. ఓకేనండి. ఇక్కడికి రావాలంటే ఎలాగండి? అంటే ఇప్పుడు మోనపూడి సెంటర్ నుంచి రావాలంటే హుకుంపేట సరస్వతి స్కూల్ అంటే ఎవరికైనా అర్థమవుతుంది. అంటే మీ ఫోన్ ఎవరైనా నెంబర్ చెప్పగలరండి? 9581-5169. అంటే ఉదయం 6 నుంచి మార్నింగ్ 10 వరకు ఉంటుంది. అంటే వీక్ డేస్లో ఏమైనా హాలిడేస్ ఉంటాయి మీకు? ఎప్పుడన్నా పండగ ఎప్పుడైనప్పుడు ఒక హాలిడేస్. ఓన్లీ పండగ రోజుల్లోనే వీళ్ళు బంద్ చేస్తారంటండి, మిగిలిన 365 డేస్ ఓపెన్లోనే ఉంటుంది. అంటే మీ దగ్గర దొరికే ఐటమ్ ఏంటండి? మామూలుగా ఇడ్లీ, బజ్జీ, దోశ, పెసరెట్టు, గారి మా దగ్గర దొరికి. ఇప్పుడు ఏదైనా 30 రూపాయల లోపే ఉంది. దోశ పెసరెట్టు అయితే 25 రూపాయలు ఉంటుందండి, ఇడ్లీ బజ్జీ అయితే 20 రూపాయలు అండి. 8 బజ్జీ వచ్చి 20 రూపాయలు, 4 ఇడ్లీ ఎత్తే 20 రూపాయలు. చూసారండి ఈ రేట్లు చూస్తే మనకు అక్కడ కనబడవు, హై క్వాలిటీ అండి. మళ్ళీ రేట్లు తక్కువ అని చెప్పి లో క్వాలిటీ అయితే ఎవరో, చాలా హై క్వాలిటీ ఫుడ్ అయితే ఇస్తున్నారో. స్వయంగా నేను తిన్నాను కాబట్టి చెప్పగలుగుతానండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ. తీసుకుంటానండి. పాతకాల పద్ధతినండి, చాలా ట్రెడిషన్గా చేస్తున్నారు. ఓన్లీ కట్టెల పొయ్యి మీద చాలా శ్రమ పడుతున్నారండి. శ్రమకు తగిన ఫలితం లేకపోయినా సరే జనాలకు మంచి టేస్ట్ అందించాలని ముందుకు వెళ్తున్నారండి. చాలా గొప్ప విషయం అండి. గార్ల పిండిలో ఇంకేమైనా కలుపుతారా అండి? ఓన్లీ మినపండి, ప్యూర్ మినపండి. ఓకే ఓకే. మీ శ్రీరామ్ గారు అల్లుడు అండి? అల్లుడు. ఓకేనండి. ఇక్కడ చేసే వాళ్ళందరూ మీ సొంత వాళ్ళేనండి, అయితే బయట వాళ్ళు ఎవరు లేరు. ఓకేనండి. అంతే, అంత నెంబర్ వన్గా చేయగలుగుతున్నారండి, అంత టేస్ట్ అందించగలుగుతున్నారు. ఇప్పుడు టిఫిన్ అనేసరికి బయట వాళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది అండి. పెట్టుకున్నా కానీ ఒక రోజు వస్తారు, ఒక రోజు రారు. అవునండి. మనకు రాకపోతే ట్రై చేయకూడదు.
మనకి వర్క్ వచ్చి కాబట్టి ఇంకా మనం ఎవరిని పెట్టుకోవాలి. సేమ్ ఇంట్లో వేసుకున్నట్టు ఉంటుంది అండి. రాసేది కూడా చాలా పెద్దది వచ్చిందండి. మన సంపాదించిన ఏమి లేదు. అలాగే అదేండి, అది మీ మాట కదా, జనాలు చెప్తున్నారు అమ్మా. మనం పెట్టడానికే చూస్తాం అండి ఎదరోళ్ళకి. మనం ఇది సంపాదించాలి, సంపాదించే కోరికలు లేవు. అమ్మాయి పాపని తెలియజేస్తాం, అబ్బాయి చదువుకుంటున్నాడు, మనకి ఏ పరుగు లేదు. ఇంకా పోతుంది, బాధ్యత లేవో ఉన్నా సరిపోద్ది, సరిపోతుంది. సంపాదన మీద ఆశ లేదు, ఆశ లేదు. మనకి ఇప్పుడు నలుగురు తినాలి అంతే, ఆశ అనాలి. చూడండి, ఇలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారండి కొత్త రోజుల్లో. గారు చూస్తే నోరూరు పోతుందండి. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చెప్తాను. ఎందుకంటే మన నెక్స్ట్ ఐటమ్ గారే అండి. మామూలుగా నేను టిఫిన్ సరిపెట్టేది అనుకున్నానండి. ఆయన వేసే విధానం దీంట్లో ప్యూర్ మినపపిండి అంట అండి, ఇంకేం కలపరంట. అవన్నీ తెలుసుకుని మాకు నోరూరు పోయిందండి. ఇంకోసారి ట్రై చేద్దాం తెచ్చుకున్నాము. ఇది ఒరిజినల్ గారు అండి. ఒరిజినల్ గారి అని ఎందుకంటున్నానంటే మీకు తెలిసే ఉంటుంది, బయట మనకి ఏ గారు వేసినా సరే మిక్స్డ్ ఉంటుందండి, దాంట్లో మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది దాంట్లో. నో కలుపుతారు, రవ్వ కలుపుతారు, అన్నీ ఉంటాయండి. మనం ఏదైనా పండుగలు వస్తే ఇంట్లో గారెలు చేసుకుంటాం కదండి, ఆ టేస్ట్కి ఏమీ తగ్గలేదండి, చాలా హైలైట్ ఉంది. మనకి రెండు గారెలు ఎంత పండి అనుకుంటున్నారు? కేవలం 15 రూపాయలండి. ఈ టేస్ట్లో ఈ రేటుకి ఎవరు అందించలేరండి. నేనైతే ఛాలెంజ్ చేసి చెప్పగలను, ఇంత క్వాంటిటీ, ఇంత పెద్ద ఇవి, ఈ రేటు, ఈ క్వాలిటీ సూపర్ అండి. ఎప్పుడో శ్రీరాములు గారు ఆయన ఆలోచన అండి, మనం రేటు పెంచకూడదు, ప్రజలకి మంచిదివ్వాలి అన్న నానుడి మీద అండి. ఆయన లేకపోయినా సరేనండి, ఆయన వారసులు కొనసాగిస్తున్నారు చూడండి, అది చాలా గొప్ప విషయం అండి. ఇప్పుడు జస్ట్ ఇలా కొనసాగించకపోయినా వీళ్ళని అడిగేవాళ్ళు లేరండి, కాకపోతే ఆయన మాటకు అలా కట్టుబడి అలా ముందుకెళ్తున్నారండి. చాలా గోల్డెన్ పీపుల్ దొరుకుతారండి మనకు విలేజ్లో సూపరు. గట్టి చట్నీ, టమాటా చట్నీ, బొమ్మ చట్నీ మొత్తం మిక్స్డ్ అండి. మూడు కలుపుకుని ఈ గారు తింటే ఉంటుందండి నా స్వామి రంగా, అదిరిపోతుందండి హైలైట్. పాకలో టిఫిన్ మనకు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద హోటల్లోనే పెద్ద ఖర్చు అవుతుంది కానీ పెద్ద టేస్ట్ ఉండదండి. ఇక్కడ తక్కువ ఖర్చు ఎక్కువ టేస్ట్ అనమాట అండి. మనం ఒక వీడియో తీస్తానండి, అది ది బెస్ట్ అండి. ఇంకా దానికి ఇంకా యూనిక్ అనమాట, అల్టిమేట్ అది, ఇంకా దానికి తిరిగి ఉండదు. ఈ రేట్లో ఈ టిఫిన్ ఇక్కడ దొరుకుతుందంటే చాలా లక్ అండి. మీకు అందుబాటులో ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి మీరు టేస్ట్ చేయొచ్చు అండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, నమస్తే.